వెన్నెల మరికొన్ని కథాకాంతులు శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారి కథల సంపుటి నుండి సేవ కథ రచన శ్రీ కర్లపాలెం హనుమంతరావు వినిపిస్తున్నవారు పప్పు భోగారావు శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా వేటపాలెంలో పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం ఏప్రిల్ పదిహేనవ తేదీని జన్మించారు తల్లిదండ్రులు రుక్మిణమ్మ గోపాలరావు గారు వీరు సైన్స్ గ్రాడ్యుయేట్ సిండికేట్ బ్యాంక్ అధికారి చదవడం రాయడం సామాజిక సేవ కథ కవిత్వం విమర్శ నాటకం తెలుగు సాహిత్యంలోని దాదాపు అన్ని ఆధునిక ప్రక్రియలలో అభినివేశం కలదు ప్రముఖ దినవార పక్ష మాసపత్రికలకు అంతర్జాల పత్రికలకు ఐదు దశాబ్దాలుగా కాలమిష్టిగా రచయితగా అనుభవం ప్రధానంగా ఈనాడు దినపత్రికతో రచయితగా అతిథి సంపాదకుడిగా సుదృఢ అనుబంధం ఉంది వీరికి తెల్ మోగుతోంది అదే పనిగా నెంబర్ చూసి సారీ ఫ్రెండ్స్ మీరు కంటిన్యూ చేయండి ఫైవ్ మినిట్స్లో నేను మళ్ళీ జాయిన్ అవుతా అంటూ కాన్ఫరెన్స్ ఛాంబర్ నుంచి బయటకొచ్చాడు సుబ్బారావు గారు మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఎంత తొందరగా వస్తే అంత మంచిది అన్ని విషయాలు ఫోన్లో డిస్కస్ చేయలేం కదా అంది అవతలి కంఠం సుబ్బారావు గారికి పరిస్థితి అర్థమైంది ఫ్లైట్కి టైం కాకపోవడంతో కారులో బయలుదేరారు వీలైనంత త్వరగా పోని బట్ బీ కేర్ఫుల్ అని డ్రైవర్ని హెచ్చరించి సీటు వెనక్కి వాలిపోయాడాయన సుబ్బారావు గారు విజయవాడ దగ్గరలోని ఓ గాజు ఫ్యాక్టరీ యజమాని మిల్క్ ఫ్యాక్టరీలో మార్కపూర్ పలకల ఫ్యాక్టరీలో ముఖ్యమైన వాటాదారుడు కూడా తరాల నుంచి వస్తున్న చీరాల చేనేత అమెరికన్ షర్టింగ్ ఎక్స్పోర్టింగ్ వ్యాపారం ఒకటి నడుస్తోంది ఆ పని మీద ఒకసారి చెన్నై వెళ్ళివస్తూ తిరుపతి వెళ్ళారు సగటుంబంగా పని పూర్తి చేసుకుని ఘాటు రోడ్డు నుంచి దిగివస్తుంటే ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి లోయలోకి జారిపోయింది వాళ్ళు ప్రయాణించే కారు పెద్దవాళ్ళకేమీ పెద్ద దెబ్బలు తగల్లేదు కానీ పిల్లాడికే బాగా గాయాలయ్యాయి ప్రమాదం జరిగే సమయంలో పెద్ద గాలివాన కరెంటు తీగలు తెగి అంతటా కటికి చీకటి దూసుకుపోయిన బస్సు కూడా కనుచూపు మేరలో లేదు బిడ్డ ఏడు వినపడుతుందే గాని ఆ చీకటిలో ఏ పొదలో చిక్కుకున్నాడో అర్థం అవడం లేదు భార్య ఏడుపుతో బుర్ర అసలు పనిచేయడం మానేసింది సెల్ కి సిగ్నల్ అందడం లేదు బిడ్డను దక్కించి తండ్రి నీకుండకొచ్చి నిలువుతోపుటి ఇచ్చుకుంటా అని మొక్కుకున్నాడు సుబ్బారావు గారు ఆ దేవుడే పంపించినట్లు కనిపించాడు సాంబయ్య అక్కడ క్షణంలో ఆ సమయంలో ఎందుకున్నాడో కారు లోయలోకి జారే సమయంలో చెరేగిన ఏడుపులు పెడబొబ్బులు విని వచ్చినట్లున్నాడు అలవాటైన చోట్లాగుంది ఏడుపు వినిపించే లోతట్టులోకి అత్యంత లాఘవంగా దిగి పొదల్లో నుంచి బయటికి తీచ్చాడు బిడ్డడని రెస్క్యూ టీం ఆ తర్వాత అరగంటకొచ్చి అందర్నీ ఆస్పత్రికి చేర్చిందిలే కానీ ఆ సమయంలో గాని సాంబయ్య లేకపోతే పిల్లాడు తమకు దక్కే మాట వట్టిదే ఒక్కడే వంశోద్ధారకుడు అది పెళ్ళైన పదేళ్లకు ఎన్ని తంటాలు పడితేనో గానీ పుట్టలేదు ఎన్ని వేల కోట్లు ఉంటే మాత్రం ఏం లాభం వంశాన్ని ఉద్ధరించేందుకు ఒక్క అంకురం అవసరమే కదా సాంబయ్య ఆ పూట కాపాడింది ఒక్క పసిప్రాణాన్నే కాదు ఆగర్భ శ్రీమంతుడైన సుబ్బారావు గారి వంశం మొత్తాన్ని సాంబయ్యకు ఒక అప్పట్లో తిరుపతి ఫారెస్ట్ ఏరియాలో దొంగతనంగా కంపకొట్టి అమ్ముకుని జీవనం సాగించే అశేషమైన బడుగు జీవుల్లో సాంబయ్య ఒకడిని తర్వాత తెలిసింది సాంబయ్య చేత ఆ పని మానిపించి బస్టాండ్ దగ్గర ఒక బంకు పెట్టించాడు సుబ్బారావు గారు సుబ్బారావు గారు తిరుపతి ఎప్పుడొచ్చినా సాంబయ్యను పిలిపించుకుని మంచి చెడు విచారించడం అలవాటు తన ఫ్యాక్టరీలో ఏదైనా పని చేసుకోమని సలహా ఇచ్చినా ససేమిరా అన్నాడు సాంబయ్య ముసిలోళ్ళు తిరుపతి దాటి బయట బతకలేరయ్యా సామి ఈ వయసులో ఆడ రోజులేసి నా దారి చూసుకోవడం నాయమా అంటాడు పని ఒత్తేళ్ల మధ్య ఈ మధ్య తిరుపతి వెళ్లడం కుదరడం లేదు సాంబయ్యని కలిసి చాలా కాలమే అయింది ఇప్పుడు ఇలా కలుస్తాడని కలలో కూడా అనుకోలేదు నెల రోజుల కిందట ఒకసారి తిరుపతి నుంచి ఈ డాక్టరే కాల్చేసి చెప్పాడు పేషెంట్ ఫలానా సాంబయ్య అతని తాలూకు మనుషులు మీ పేరే చెబుతున్నారు అందుకే మిమ్మల్ని రిసీవ్ చేయాల్సి వచ్చింది అంటూ కొత్త అసైన్మెంట్ని గురించి చర్చలు జరుగుతున్నాయి అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ తలనొప్పుల నుంచి తప్పించుకునే దారులు వెతుకుతున్నారప్పుడు ఆడిటర్స్ వాళ్ళిచ్చిన సలహా ప్రకారం ఆదాయం నుంచి కనీసం ఒక్క శాతంతోనైనా ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే రెండిందాలా లాభం గుడ్ విల్ వాల్యూ పెంచి చూపించుకోవచ్చు త్రూ ట్రస్ట్ గవర్నమెంట్ ఏజెన్సీలలో వ్యవహారాలు స్మూత్ అవుతాయి మెయిన్ బిజినెస్ ఇష్యూస్ని తేలిగ్గా సాల్వ్ చేసుకోవచ్చు అన్నది ఆ సలహా ఎలాంటి ట్రస్ట్ పెట్టాలన్న దాని మీద చర్చ సాగుతున్నప్పుడే తిరుపతి నుంచి కాలొచ్చింది సుబ్బారావు తిరుపతి చేరేసరికి బాగా చీకటి పడింది నేరుగా ఆసుపత్రికి వెళ్ళాడు బెడ్ మీద పడున్న సాంబయ్య అస్థిపంజరాన్ని తలపిస్తున్నాడు తనకు పరిచయమైన కొత్తల్లో పిప్పిళ్ల బస్తాలాగా ఉండేవాడు డాక్టర్ని కలిశాడు సుబ్బారావు గారు సాంబయ్యకు డయాబెటీస్ టైప్ వన్ వంశపారంపర్యంగా ఉంది ఇప్పుడు జాండీస్ అటాక్ అయింది కిడ్నీలు రెండు పనిచేయడం మానేసాయి ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ హెరిడిటరీ అంటున్నారు మరి వాళ్ళ పిల్లాడికి వచ్చే ఛాన్స్ చాలా ఉంది జోవనేల్ డయాబెటీస్ అంటాం దీన్ని అబ్బాయికిప్పుడు ఆరేళ్లే కనుక బయటికి కనిపించకపోవచ్చు ముందు ముందైతే ఇబ్బందే ఎమోషనల్ అయ్యాడు సుబ్బారావు గారు ఏదన్నా చేయాలి డాక్టర్ సాంబయ్యకు అతని భార్యను చూడడం కష్టంగా ఉంది ఆ రోజు పొదల్లో మా బాబు పడిపోయినప్పుడు మా ఆవిడ ఇలాగే ఏడ్చింది విధికి కొంతవరకే మనం ఎదురు ఎదగలిగేది సాంబయ్యది హెరిడిటరీ ప్రాబ్లం ఆశ పెట్టుకునే దశ దాటిపోయింది సార్ ఏం చేసినా ఆ పసిబిడ్డకే చేయాలింక అన్నాడు డాక్టర్ గారు పలకరించడానికని వెళ్లిన సుబ్బారావు గారిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు సాంబయ్య ఏదో చెప్పాలనుందిగాని అప్పటికే మాట పడిపోయింది అతనికి కొడుకు చేతిని పట్టుకుని చూపులు చూశాడు పాపం సాంబయ్యకు అట్టే బంధుబలగం కూడా ఉన్నట్టు లేదు పిల్లాడి మంచి చెడ్డలు మనం చూసుకుందాం చూసుకుందాంలేండి వాళ్ళకిష్టమైన చోట మంచి హాస్టల్లో పెట్టించి ఓపుకున్నంత వరకు చదివిద్దాం ఆ కుటుంబానికి ఏ లోటు రాకుండా ఏర్పాటు చేద్దాం ఆ పూచి నాది అన్నాడు సుబ్బారావు గారు తిరుగు అయ్యేటప్పుడు సాంబయ్య భార్య వినేటట్లు ఆ మర్నాడే సాంబయ్య పోయినట్లు కబురు వచ్చింది విజయవాడకి ఆ విషయం చెబుతూ మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా ఆలోచించాను సుబ్బారావు గారు పిల్లాడిని హాస్టల్లో పెట్టి చదివించడం జీవితాంతం వాళ్ళని నిశ్చింతగా బతకడానికి ఏర్పాట్లు చేయడం చిన్న సాయం ఏమీ కాదు కానీ మీలాంటి వాళ్ళు చేయదగ్గది మీలాంటి వాళ్ళు మాత్రమే చేయగలిగే కార్యం ఒకటి ఉంది సార్ అన్నాడు డాక్టర్ శ్రీనివాస్ ఏమిటో చెప్పండి తప్పకుండా చేద్దాం వీలైనదైతే అన్నాడు సుబ్బారావు గారు జువనేల్ డయాబెటీస్కి ఒక విరుగుడు ఉంది సార్ స్టెమ్ సెల్స్తో చికిత్స మంచి ఫలితాన్ని ఇస్తుంది పిల్లల ఊడిపోయే పాలదంతాలను ఊడిపోవడానికి ఒక పది రోజుల ముందే తీసి భద్రపరిస్తే భవిష్యత్తులో వచ్చే పెద్ద రోగాలకి చికిత్స చేయడం తేలికవుతుంది పాలదంతాల్లోని మూల కణాల ద్వారా ఈ వైద్యం సాధ్యమేనని రుజువైంది దంతాల పలుపులో ఉండే మూల కణాలని ముప్పై నలభై ఏళ్ల వరకు భద్రపరిచే ల్యాబ్లు ఇప్పుడు ఇండియాలో ఢిల్లీ ముంబై పూణే వంటి నగరాల్లో పనిచేస్తున్నాయి మా కొలీగ కథను వాళ్ల పాప పాలపళ్ళు అలాగే ముంబై బ్యాంకులో డిపాజిట్ చేయించానని చెప్పాడండి గారికి ఆలోచన బాగా నచ్చింది కంపెనీ నుంచి పంపించిన వైద్యులు ఢిల్లీ బ్యాంక్ పని విధానాన్ని పరిశీలించి సమర్పించిన పత్రంలో మరిన్ని అనుకూలమైన వివరాలున్నాయి మూలకణాలు శరీరంలో కొన్ని భాగాల్లో ఎక్కువగా కొన్ని భాగాల్లో తక్కువగా ఉంటాయి దంతాల వంటి వాటి నుంచి ఒక రెండు మూడు మూల కణాలను రాబట్టినా చాలు వాటి ద్వారా కొన్ని లక్షల కణాలను సృష్టించుకోవచ్చు శరీరంలో పాడైన భాగాలను ఈ కణాలు వాటికవే బాగు చేసుకుంటాయి బొడ్డుతాడు నుంచి మూల కణాలను సేకరించే విధానం చాలా కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్నదే ఆ అవకాశం లేకపోయిన వాళ్ళు నిరాశపడనవసరం లేదంటున్నారు ఇప్పుడు పాలదంతాల విషయంలో తగిన జాగ్రత్త పడితే ఫ్యూచర్లో మ్యారో కిడ్నీలు వంటి వాటికి సమస్యలు వస్తే పరిష్కరించుకోవడం తేలికవుతుంది దంతాల నుంచి మూల కణాలను సేకరించి భద్రపరిచే స్టెమ్ బయోటిక్ సంస్థలు ఢిల్లీలో లాగా ముంబై పూనా బెంగళూరు చెన్నైలలో ఉన్న విభజన అనంతరం ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఏర్పడలేదన్న విషయం సుబ్బారావు గారిలో మరింత ఉత్సాహాన్ని పెంచింది సాంబయ్య కొడిక్కి ఆరేళ్లే అతగాడి కనుక భద్రపరిస్తే భవిష్యత్తులో వాడికి వచ్చే జువనేల్ డయాబెటీస్కి చికిత్స అందించడం సాధ్యం ఆ రకంగా సాంబయ్య రుణం మనం తీర్చుకున్నట్టు అవుతుంది అంది సుబ్బారావు గారి సతీమణి ఈ విషయాలన్నీ భర్త నోట విన్న తర్వాత నిజమే కానీ ఇది కాస్త ఖరీదైన వ్యవహారంలాగుందే ప్రారంభంలోనే అరవై వేల వరకు వసూలు చేస్తున్నాయి ల్యాబ్లు ఆ పైన మళ్ళీ ఏడాదికో ఆరేడు వేల దాకా రెన్యువల్ ఫీజులు సుబ్బారావుగారిలోని వ్యాపారస్తుడి మధనను పసిగట్టింది ఆయన సత్యమణి సాంబయ్య మన ఇంటి దీపాన్ని నిలబెట్టాడండి అతనింటి దీపం కొడిగట్టకుండా చూసే పూచీ మనకు లేదా మనకింత ఉంది ఏం చేయలేమా అడిగింది భర్తను భారీదే కాదు భర్తది చివరికి అదే ఆలోచన అయింది సుబ్బారావు గారికి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఏం చేయాలో సమాధానం దొరికింది బోర్డు మీటింగ్లో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ప్రపోజల్ టేబుల్ చేశాడు సాధారణంగా కన్నవారు బిడ్డ పుట్టగానే వాళ్ల బంగారు భవిష్యత్తు కోసం ఆర్థికంగా ఆలోచిస్తారు కలిగిన వాళ్ళు బ్యాంకులో డిపాజిట్లు సేవింగ్స్ ఖాతాలు ప్రారంభిస్తారు చదువుల కోసం పెళ్లిళ్ల కోసం ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు అన్నింటికైనా ముఖ్యమైన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే స్పృహ మాత్రం ఇంకా మన సమాజానికి అలవాడలేదు పుష్టికరమైన ఆహారాన్ని అందించినంత మాత్రానే ఆరోగ్య భద్రత కల్పించినట్లు కాదు ప్రాణాంతకమైన వ్యాధులుస్తే ఎంత సంపద ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయితే సెల్స్ను సేకరించి భద్రపరిచే ల్యాబులను మన ట్రస్ట్ తరఫున ప్రారంభిద్దాం పేద పిల్లల పాలపాళ్లను సేకరించి వాటి నుంచి మూల కణాలను రాబట్టి భద్రపరిచే ఏర్పాట్లు చేయిద్దాం ఇదంతా ట్రస్టు తరఫున మనం సమాజానికి అందించే ఉచిత సేవా సౌకర్యం సభ్యులంతా ఆమోదపూర్వకంగా బలల మీద చిన్నగా చేరిచారు సుబ్బారావు గారి సంస్థల తరఫున ప్రారంభమైన మూలకణాల సేకరణ భద్రత ల్యాబు ప్రారంభోత్సవంలో లాంఛనంగా డిపాజిట్ చేయబడిన మొదటి స్పెసిమెన్ సాంబయ్య కొడుకు పాలపళ్ల నుంచి సేకరించిన మూల కణాలే సాంబయ్య కొడుకు మంచి హాస్టల్లో చేరి చక్కగా చదువుకుంటుంటే సాంబయ్య భార్య ట్రస్ట్ వారి బ్యాంక్ ల్యాబ్లోనే పనికి చేరింది మీరింతవరకు సేవ కథ విన్నారు రచన శ్రీ కర్లపాలెం హనుమంతరావు వినిపించినవారు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి